హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ డెలిషియస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా మనము చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. సో దానికి ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం పొడి, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 చిన్న సైజు నిమ్మకాయ రసం, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్స్ బియ్యం పిండి. బియ్యం పిండి ఎందుకు వేస్తున్నామంటే మనము ఫిష్ కొంచెం వాటరీగా వచ్చేస్తుంది కదా మనం ఫ్రై చేసేటప్పుడు, అలా రాకుండా ఈ మసాలా అంతా దానికి పట్టడానికి మనము ఇలా బియ్యం పిండి వేసుకుంటే మనకి ఫిష్కి మసాలా అంతా బాగా పట్టి నీట్గా కోట్ అయ్యి బాగా ఫ్రై అవుతుందన్నమాట. సో దీంట్లో ఇవన్నీ వేసేసి ఒక బౌల్లోకి, అలాగే 1 టీ స్పూన్ కొంచెం నూనె కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మీకు సరిపోకుంటే దీనికి కొద్దిగా వాటర్ కూడా వేసి పేస్ట్ లాగా, థిక్ పేస్ట్ లాగా చేసి రెడీ చేసుకోవాలి. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము దీన్ని కలుపుకోవాలి. చూసారా, ఇలా థిక్ పేస్ట్ కలుపుకున్న తర్వాత ఇది మనము ఫిష్కి పట్టించాలి. ఇవాళ నేను ఇక్కడ వచ్చేసి తిలాపియా ఫిష్ తీసుకుంటున్నానండి. ఇది స్కిన్లెస్, సో మనం పిల్లలకి ఎవరికైనా పెట్టాలంటే కూడా ఇందులో మనకి ఏమే కానీ ముళ్ళులు కూడా ఉండవు, సో వాళ్ళు కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఈ ఫిష్కి నేను ఇప్పుడు మసాలాని మ్యారినేట్ చేస్తున్నాను. దీనికి మనం ఎక్కువసేపు కూడా ఇది మ్యారినేట్ చేసి అలా పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా మసాలా పూసేసి డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము షాలో ఫ్రై చేసుకోవాలి. అందుకు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేరే ప్యాన్లో హీట్ చేసుకొని కొద్ది కొద్దిగా ఫిష్లు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయడం వల్ల మన ఫిష్ అంతా చిదిగిపోతుంది, అలా కాకుండా నీట్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా ఇది ఫ్రై అయిపోయిందండి. ఇంకా జస్ట్ సర్వింగే. ఇప్పుడు ఇది మా ఇంట్లో చేశారంటే ఇలా చేస్తూనే అలా అయిపోతుంది, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరికీ బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.